ఎవరు వచ్చారా? ఆయన ఎవరు? మీ మామగారు. కొంపలు అంటుకుని ఆయన ఎందుకు వచ్చాడు? ఏమో నాకేం తెలుసు, ఏదో చెప్పంపిస్తే. నేను నీ తండ్రిని అని ఆయనకు తెలుసు కదా, ఎలాగో మేనేజ్ చేసేస్తాను. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే ఆంటీ, రండి రామ్మా. ఆంటీ లక్కీ, వాళ్ళ నాన్నగారికి షుగర్ ఎక్కువైతే ఇన్సులిన్ చేయడానికి వెళ్ళాడమ్మా. ఇన్సులిన్ గా వచ్చేస్తాడే, ఉంది కలిసి వెళ్దాం. చిచి, ఒరేయ్, ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నావు, వాళ్ళ నాన్న దగ్గర ఉద్యోగం చేస్తున్నావు, వాళ్ళిద్దరు వస్తే బాత్రూమ్ లో దాక్కుంటున్నాం, అసలు ఏం జరుగుతుందిరా? చెవులతో చచ్చిపోతుంటే నీకు మొత్తం స్టోరీ చెప్పాలా? ఎక్కడికి? ఫోన్ అవుతుంది, ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. బయట వాళ్ళు ఉన్నారుగా. తీసుకోండి. థాంక్స్ అమ్మ. తీసుకోమ్మా. ఆంటీ లక్కీ ఫోన్ ఇక్కడే ఉంది. మతిమరు పెదవా, ఏది గుర్తుండ? అల్లుడికి మతిమరుపా? ఇంజక్షన్ ఇవ్వాలన్న టెన్షన్ లో మర్చిపోయాడు అన్నాను. చాలా మేధావి, వెరీ పవర్ఫుల్. మంచి మసాలా స్మెల్ వస్తుంది, అమ్మే వండింది. సరేనమ్మా, నా మనోరాలకి రేపు బారసాల నామకరణం పెట్టుకున్నాము, మీ ఫ్యామిలీ అందరూ తప్పకుండా రావాలి. అందరూ అల్లుడిని చూడాలనుకుంటున్నారు, వస్తారుగా? సరే, మేము వెళ్ళొస్తామమ్మా. మంచిదండి, పదమ్మా. వస్తానంటీ. అరే చల్లగా ఉండు తల్లి, బంగారంలా ఉన్నా, నాకు మాటిస్తావా? ఏం జరిగినా నువ్వు నా ఇంటి కోడలుగా వస్తాను అని. ఆంటీ. అదేంటమ్మా, పెద్దవాళ్ళం మనం మాట్లాడుకుని మూడు ముళ్ళు వేయిస్తే నెల రోజుల్లో మీ ఇంట్లో కోడలుగా తిరుగుతుంది. అదే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే అవుద్దిలేమ్మా, ఉంటానమ్మా మరి. అలాగేనండి, బాయ్ ఆంటీ. వెళ్ళిపోయారనుకుంటా. పోయారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ అమ్మాయి నాకు కావాల్సిందే, తనే నా కోడలు కూతురు, నేను ఫిక్స్ అయిపోయాను. నా స్పెక్స్ మర్చిపోయాను, నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. కలజోడు బాగుందానా, సైట్ ఎప్పుడు వచ్చింది? నాకు సైట్ ఏమిట్రా, మతి పడిపోయా చెల్లమా నా స్పెక్స్. నమస్కారం అండి. నాన్న, మంది యూ సర్టిఫికెట్ నాన్న. సారీ. అంటే మాది పక్కిల్ అన్నమాట, బాత్రూమ్ లో నీళ్ళు రాకపోవటం వల్ల నాన్నగారు స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చారన్నమాట. చెప్పండి ఆంటీ. అవునన్నయ్య గారు, ఈయన మా వారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఫిట్స్ వచ్చిన స్టాచ్యూ లాగా నిలబడిపోయినందుకు మాట్లాడు. హాయ్ సార్, హౌ ఆర్ యు? లాంగ్ టైం. మీ అమ్మాయిని మా అబ్బాయికే ఇస్తున్నానంట కదా, ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చినట్టండి. ఇంతకీ మీ అమ్మాయి వచ్చిందా? ఇప్పుడు అర్జున్ అమ్మాయిని చూడాలా? సార్ చూసారా, సరిపోదా? మీరు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వచ్చారు. నేను వచ్చినట్టు నీకెలా తెలుసు? అది మా అమ్మ ఆంటీ చెప్పింది. నా స్పెక్స్. నమస్కారం సార్, బయలుదేరండి సార్, బయలుదేరండి. అది అన్నయ్య సార్, మిమ్మల్ని అన్నయ్య. మీ అన్నయ్య? మిమ్మల్ని అన్నయ్య, మీ బట్టలు పైన రూమ్ లో పెట్టాను. మీరు కూడా రండి రేపు ఈవినింగ్ ఫంక్షన్ కి. మేము అక్కడ ఫంక్షన్ జరుగుతుంది, మా ఇంట్లో ఫంక్షన్ కదా, అదే పాకిండల్ ఫంక్షన్ కదా, వస్తాం. సరే, ఉంటానమ్మా. కట్రాయర్తో దండం పెట్టించావు, కట్టుకున్న పెళ్ళంత అన్నయ్య అనిపించావు. నీ పెళ్ళయ్యేలోపు ఇంకేన్న అర్థాలు జరుగుతాయో. ఆయన నేను నీకు అన్యాయం ఏమిటి? ఆయన అలా అనుమానంగా చూస్తుంటే సీన్ పండిద్దామని అలా అనేశాను. సారీ అన్నయ్య, సారీ. చచ్చి నన్ను దింపావు, ఇప్పుడేవో పాపం మన ఆనందం దింపావు. అయినా రోజు పులితో చెస్ క్యారమ్స్ ఆడుకుంటున్నావు కదరా, ఇప్పుడు డైరెక్ట్ గా తల తీసుకెళ్లి పెట్టడం అవసరమా? వీడు పెడితే పెట్టాడు, ఫ్యామిలీ మొత్తాన్ని పెట్టిచ్చేస్తున్నాడే. హౌ 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 అని ఇన్విటేషన్ తగ్గించి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అంకుల్, ఇక్కడ ఏం జరిగినా ఎవరేం అడిగినా సరే మీరు నవ్వుతుండాలంటే అంతద్దు. డాడీ ఇప్పుడే అడిగారు ఇంకా రాలేదా అని. మావయ్య గారు, అన్నయ్య మీరు కొంచెం అటు వెళ్ళండి. మీరు రండి మా ఇటు. హిస్ మై డాడీ.
దండుపాలే. ఓ పదండి. కూల్ డ్రింక్ మా ఫ్రెండ్ ఒకడికి కూల్ డ్రింక్ తాగితే పిల్లలు పోతారు. నువ్వు వెళ్ళు. లక్కీ ఫ్యామిలీ. నమస్కారం. నమస్కారం. మీరు మాట్లాడుతూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. కమ్ ఆంటీ. అమ్మాయి తక్కువదేం కాదు, క్యూట్ బాయ్. ఎందుకు గిల్లిందో ఎల్లు. మరిది గారు, నా అల్లుడు లక్కీ. లక్కీయా? నందన కాబోయ్ భర్త నాకు అల్లుడు. ఏం అల్లుడైతే, ఆయన ఎందుకు గిల్లింది? ఏం చేస్తాడో ఏమో. జూనియర్ సైంటిస్ట్ అండి. నువ్వు కాదు, మట్టి అది టెస్ట్. నా మసారం, నా మంట. ఏ ముందు అందరూ ఉన్నారు ఇక్కడ. అవునందరూ ఉన్నారు. ఎందుకు గిల్లా? కొంచెం దూరంగా ఉండు. ముద్దు పెట్టాలా? ముద్దు పెడతావా? నేనేం చూడలేదు. వస్తున్నా. వాడిని అల్లుడు అన్నాడు, వీడు అల్లుకుంటున్నాడు. నేను వాడిని ఫాలో అవ్వాలా, వీడిని ఫాలో అవ్వాలా? ఎంత కంగారు పెట్టి వెళ్ళారు. వచ్చు బాబు మా అందరికి చాలా బాగా నచ్చాడు. నందనకి సరైన జోడి. ఎవడు రాడు? కాబోయ్ అల్లుడు కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా పోస్. ఏంటి బాబు, భోజనం వడ్డించుకోకుండా నిలబడ్డా? దేనికి వెయిటింగ్? ఎవరు అంటే? అదే ఎవరు? అల్లుడు ఫ్రెండ్. ఫ్రెండ్ లా ఉన్నాడా? అల్లుడులా ఉన్నాడు. అందరు ఆయనే మీ అల్లుడు చాకులా ఉన్నాడు అనుకుంటున్నారు. ఇంతకి అల్లుడు ఏడి? అల్లుడు ఒక కరీపఫ్ నాకు, ఒక కరీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. తండ్రి కొడుకుల మధ్య తిండి పంపకాలు జరుగుతున్నాయి. ఇది నీకు, ఇది నాకు. ఏంటయ్యా లక్కీ? ఇక మిర్చి బజ్జి నీకు, మిర్చి బజ్జి నీకు ఇష్టం కదా. ఏంటయ్యా బాబు, లక్కీ నిన్నే. నన్నే కదూ. ఏ నిన్ను కాదు అనుకున్నావా? ఏమిటయ్యా, నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అక్కడ? మర్చిపోయినట్టున్నాడు పాపం. వాడి ఫ్లోలో వాడు ఉన్నాడు. ఎడ్డోడు ఏం మర్చిపోయినట్టున్నాడు? ఫంక్షన్ లో ఉన్నాడని మర్చిపోయినట్టున్నాడు. లీవిట్ అంకుల్. లీవిట్ ఏంటయ్యా? అందరు చుట్టాలు వాడిని అల్లుడు అనుకుంటున్నారు. ఇంక్లూడింగ్ మీ. అదిగో ఐ హావ్ మెనీ డౌట్స్. ఇతగాని తీసుకెళ్లి ఇతనే మా అల్లుడు అని అందరికి పరిచయం చేద్దాం. ఫిజికల్ మెంటల్ అది కాదు అంకుల్. అంటే వాడు నేను అందరం క్లోజ్ కదా, అందుకే అలా. ఇప్పుడు నేను పైకి వెళ్ళి వాడి కింద పంపిస్తాను చూడండి. మీరు ఉంటే అంకుల్. అది కాదు, పంపిస్తాను చూడండి. తప్పక పోరా. చూడా అదే ఉన్నాయి ఫోటోస్. సెల్ఫీలు బాగా దిగరా? బాగా. ఫేస్బుక్ లో పెడతావా? పెడదాం. ఒకసారి మీ మామ ఫేస్ చూడరా, మనం బుక్ అయిపోయామని అర్థమైపోతుంది. అలా మర్చిపోతేలారా, నేను నందనతో ఏదో నవ్వుతూ మేనేజ్ చేస్తానులే, కానీ నువ్వు కిందికి వెళ్ళి మేనేజ్ చేయి. చేంజ్ లేదురా. హైఫై రా. ఒట్టెందుకు ఎంచుకున్నాడు? హైదానా. హై. నైస్ డ్రెస్. డిజైనర్ ఎవరు? ఐ థింక్ నందిని రెడ్డి ఆర్ బిఏ జయ. ఐ యామ్ రైట్? రే చెప్పు తెగుద్ది. తినడానికి వచ్చినోడివి, ఒక మూల కూర్చుని తిని వెళ్ళిపో. ఆడవాళ్ళ మధ్యలో వచ్చి ఎక్స్ట్రాలు చేసేందుకు జాబ్ లేకుండా చేస్తా. నమ్మవు. నేను కూడా అదే చెప్తాం అనుకున్నాను. నా షూట్ కూడా అదే బ్రాండ్. క్రేజీ. అవును, ఇక్కడ కొంచెం హెయిర్ స్టైల్ బాగుంటుంది. అది ఈ డౌట్ ఎప్పటికి తీరేనో. మామయ్య లక్కీని చూసావా? ఏ లక్కీ, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. మీ నాన్నోడా, నువ్వు గిల్లోడా? మీకు పిచ్చి పట్టింది. పిచ్చా? మా నాన్న చూసారా? ఏ నానే? మా నాన్నయ్యా. సరే, నీ పేరు లక్కీయేనా? అవును. నిన్ను నందన పిలుస్తుంది. నన్ను పిలవలేదు సార్, మా ఫ్రెండ్ అయి ఉంటుంది. ఒక చెక్కలకొచ్చా, పెళ్లి చేసుకుని నువ్వే కదా ప్రేమించింది వానిగా. రాక్షస ప్రేమ వెళ్ళి ఎక్కడికి ఏమ్మా? చలమ్మా, ఇలా రామ్మా ఒకసారి. రైట్ కూర్చో. ఏం లేదు, బావగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం, తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం. ముందు తేలాల్సినవి చాలా ఉన్నాయి, అవి తేలలేవండి. నేను వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను కదా, మీరు రిలాక్స్ అవ్వండి. నువ్వు చెప్పు చల్లమ్మా. వీడు కూర్చో, సంబంధాలు మాట్లాడడం. మీరు ఆగండి అన్నయ్య. రే నేను ఉండలేను రా, ఈ పిచ్చి రక్త సంబంధాల మధ్య నేను ఉండలేను. ఐఎమ్ క్విటింగ్. బావగారు మీరు చెప్పండి పెళ్లి గురించి. పెళ్లి అయిపోతుంది, అయిపోతుంది. చేసేయండి, చేసేయండి, చూసేయండి, చూసేయండి. ఈ రోజు టైం బాగునట్లేదు, ఇంకో రోజు ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. రామ్మా. అమ్మను. అమ్మానా? అవును. ఏంటి ఆంటీ అమ్మా అనకూడదా? ఎందుకు సార్ పెద్ద నుంచి షాక్ అవుతారు? నువ్వు రామ్మా. అదే ఆంటీ రామ్మా. ఎప్పుడు వస్తానండి? రై సార్, ఈ కేసును ఖచ్చితంగా స్పెషల్ గా డీల్ చేయాలి రా. ఎస్ సార్.
చెప్పు చెల్లమ్మ. నందనాకి కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ రమ్మని చెప్పండి. నువ్వు భద్రంగా చూసుకో, నేను ఇప్పుడే పంపిస్తా. సరే అన్నయ్య. హలో రే డాక్టర్, మన నందనకి హై ఫీవర్ వచ్చిందంట, నేను తుఫ్రాన్ మార్కెట్ లో ఉన్నాను, బయలుదేరుతున్నాను, నువ్వు కూడా రా. సార్ మా అమ్మకి బాగాలేదంట, నేను బయలుదేరుతాను సార్. ఇంత సడన్ గా ఏంటి? అదే ఇప్పుడే మెసేజ్ వచ్చింది. లేదు లేదు, నువ్వు ఫీల్డ్ లోనే ఉండాలి. మా అమ్మ కంటే ఏది ముఖ్యం కాదు సార్, నేను వెళ్తాను సార్, బాయ్ సార్. బంగారం, నందన మొగుడు విషయంలో నాకు డౌట్ తొలిచేస్తుంది. అసలు రాత్రి అంతా నిద్రపట్టలేదు, చూసావా కళ్ళ కింద డార్క్ మార్క్స్ ఎలా వచ్చాయో? ఏమండి నందన అక్కడ? ఎవరిని పడితే వాడిని పిల్లగదిలో పంపించేస్తావా? కాబోయే మొగుడేనండి. ఓసే నిన్న బావగారు పొడుగాడి కమిడీని గారిని తీసుకొచ్చి ఇతనే ఆల్రెడీ పరిచయం చేశాడే. కాదండి, కాబోయే మొగుడినే పరిచయం చేశారు. నాకేదో డౌటే. లక్కీ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఐ గాట్ ఫీవర్. చూసావా ఇప్పేస్తున్నాడు, బయట చుట్టాలున్నారు. లక్కీ, వీడి సంగతి నేను చెప్తా. వేడి నీళ్ళు ఉన్నాయి కదా, కాపురం పెట్టుకోవచ్చు కదా. స్పాంజ్ బాత్ కోసం అండి. చెయ్యు. కదలకుండా కూర్చొని చెప్పానా, చిన్నప్పుడు మా నాయనమ్మ ఇలాగే చేసి. ఏం చూస్తున్నావే? వెళ్ళు. ఏంటి? ఓహో అదే టామిన్ జరియా, దాన్ని కొడతారేంటి? ఎంత ధైర్యం నీకు, పెళ్ళవకుండానే ఇంటికొచ్చి హక్ చేసుకుంటావా? ఏమనుకోవాలి? నీకు బాగాలేదని తెలిసినా బాధపడుతున్నా తెలిసినా నన్ను అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేను. ప్రపంచం బద్దలైపోయినా సరే యాక్షన్ అని ముందుండాల్సిందే. ఈవినింగ్ వరకు నాతోనే ఉంటావా? పర్మిషన్ ఇచ్చి చూడు, పర్మనెంట్గా ఉండిపోతా, ప్రామిస్. ఇంకా చూసిన చాలు, పదండి. ఆగవే, ఇంకాసేపు చూసి వెళ్దాం. ఇప్పటిదాకా తమరు చూసిన చాలు, మీరు ఉతికిన చీరలు మడత పెట్టాలి, పదండి. అయ్యో నందనా, మీ డాడీ వాయిస్ లా ఉంది. డాడీ వాయిస్ డాడీలా ఉండకుండా నీలా ఉంటుందా? ఏంటి నందన ఇక్కడ ఎలా ఉంది తనకి? బ్రహ్మాండంగా ఉంది మావయ్య. లక్కీ వచ్చాడు, ఎంత బాగా చూసుకుంటున్నాడో. అవునన్నయ్య, మేం కూడా అంత బాగా చూసుకోలేదు. ఈ రూమ్ కి ఒకటి డోరా, ఇంకోటి ఏమైనా ఉందా? ఇప్పుడేగా వదిలి వెళ్ళనన్నావు, ఉండాల్సిందే. పద, ఇంకేం పని ఇక్కడ? ఎలాగో వచ్చాను కదా, చూడండి. అవును బావగారు, మీరు కూడా చూస్తే కొన్ని కొన్ని క్లియర్ అవుతాయి, నాకు తృప్తిగా ఉంటుంది, రండి. తప్పు మరిది గారు, ఫీవర్ కి కరెక్ట్ మెడిసిన్ ఏమిటో తెలుసా మీకు? ప్రేమ. నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడుకుంటే వేడల ఆటోమేటిక్ గా ఎగిరిపోతుంది. పద డాక్టర్, వెళ్దాం. డాడీ వెళ్ళిపోయారు, ఫ్రీగా ఉండొచ్చు.